ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ఈ ప్రభుత్వం వీసాను ఇస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చేరారు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాల పరిమితితో యుఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇంతకు ముందు చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలా పాల్, మోహన్ లాల్, మమ్ముటి, టొవినో థామస్ తదితరులకు ఈ వీసా లభించింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి విశ్వాంబరలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఇందులోని యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే హైలైట్ కానున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 15 ప్రేక్షకుల ముందుకు రానుంది.